మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎప్పుడైతే గొడవలు కానివ్వండి, మనస్పర్ధలు కానివ్వండి వచ్చినప్పుడు, ఆ పర్సన్ నుంచి పక్కకు వెళ్ళిపోవాలన్న ప్రాసెస్లో ఎక్కువ ఈవెన్ నాతో సహా అనుకునేది ఏంటంటే, మనం వెళ్ళిపోతే మన విలువ తెలుస్తుంది వీళ్ళకి అని అనుకుంటూ ఉంటూ ఉంటాం. అది ఎంతవరకు తీసుకోవచ్చు పరిగణలోకి అంటారు, అంటే మనం వెళ్ళిపోతేనే విలువ తెలుస్తుంది అనుకోవడం మూర్ఖత్వమా? లేదు అంటే మనం వెళ్ళిపోతే విలువ తెలుస్తుందన్న దాంతో వెళ్ళిపోయి అనవసరంగా మన ఫ్యూచర్ని పాడు చేసుకునే వాళ్ళం అవుతామా? ఆ క్షణికావేశంలో తీసుకునే డెసిషన్స్ చాలామందికి ఎఫెక్ట్ని ఇస్తూ ఉంటుంటాయి. జాబ్ దగ్గర కావచ్చు, బాస్ దగ్గర కావచ్చు, ఇంకెక్కడైనా సరే, ఏ రిలేషన్లోనైనా సరే, ఒకరు నిలబడాలని ప్రయత్నిస్తే ఒకరు మాత్రం వెళ్ళి మన విలువను చూపించుకోవాలనుకుంటూ ఉంటారు. దీన్ని ఏ విధంగా చూస్తే మంచిది అంటారు? అసలు విలువ అనేది ఉప్పు లాంటిది. సో ఏంటంటే, ఉప్పు అంతా సరిపోయినప్పుడు మనకేమి పెద్ద విలువ తెలియదు, కూరలో కానీ ఏదన్నా డిష్లో కానీ ఏదైనా సరే. బట్ ఎప్పుడైతే తగ్గుతుందో అది లేదని అందరూ గుర్తిస్తూ ఉంటారు, అవునా? సో అంటే విలువ తెలపాలి అని తాపత్రయపడటం అనవసరం. అంటే మన పని మనం చేస్తూ వెళ్తున్నప్పుడు మనకు రావాల్సిన విలువ దానంతటా అదే యాక్చువల్గా అయితే రావాలి. ఎందుకంటే ఉప్పుకి మనం అసలు ఉప్పు ఎంత కాస్ట్ చెప్పండి? 8 రూపీస్, 10 రూపీస్, లేదా 20 రూపీస్, ఇంకా మరీ బ్రాండెడ్ అయితే ఇంకొంత ఉంటుంది. అంటే కూరలో మిగతా ఇంగ్రీడియంట్స్ కన్నా అన్నిటికంటే చెప్పాలంటే కాస్త తక్కువ కాస్ట్ ఉండేది ఉప్పే, అవునా? బట్ కొంచెం మిగతాయి లేకపోయినా అటు ఇటు అవుతుంది, కానీ ఉప్పు సరిపడా మోతాదులో లేకపోతే ఆ కర్రీకి అసలు రుచి పచే ఉండదు ఉండదు, అవునా? సో విలువ కూడా, అంటే మనం ఎంతవరకు విలువ కోసం పాకులాడాలి, లేదా నీ పని నువ్వు చేసుకుంటూ పోయినప్పుడు నీకెంత విలువ వస్తుంది అనేది మన యాటిట్యూడ్ మీద ఆధారపడిపోయి ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారు, ఓకే వాళ్ళు చేసేదానికి విలువ ఉంది, బట్ అవతల వాళ్ళు విలువ ఇవ్వట్లేదు నాకు అనే బాధపడే తత్వం ఎక్కువ ఉంటుంది, ఆ గుర్తింపు కావాలనుకోవటం ఉంటుంది. ఇప్పుడు చులకన చేయటం వేరు, పనిగట్టుకుని పొగడకపోవటం వేరు. అంటే నీ వాల్యూ తెలవటం వేరు, నీ వాల్యూ మాకు తెలుసు అని తెలపకపోవటం వేరు. సో ఇక్కడ నువ్వేది ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నువ్వు చేసే పనిలో నువ్వు కరెక్ట్గా ఉండి నీకు విలువ ఉంది అనేది నీకు సరిపోతుందా? లేకపోతే ప్రతి ఒక్కళ్ళు వచ్చి నీకు విలువిస్తున్నాం, మేము విలువిస్తున్నాం, ఇదొకటి అవ్వాలా? ఇంకొకటి, మనం చేసే దానిలో మనకు క్లారిటీ, మనది తప్పు కాదు అన్నప్పుడు అవతల వాళ్ళు ఇచ్చే, అంటే వేరే వాళ్ళ దృష్టిలో మన విలువని మనం బేరీజు వేసుకునే కంటే మన దృష్టిలో మన విలువ ఏంటనేది ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. కొన్ని కొన్నిసార్లు మనకి అవసరమైన దానికంటే ఎక్కువ విలువే వస్తుంది అవతల వాళ్ళ నుంచి, కొన్నిసార్లు మనకు రావాల్సినంత రాదు. బట్ అసలు నువ్వేం చేస్తున్నావో, నీ దృష్టిలో నీ వాల్యూ ఏంటో తెలిసినప్పుడు నువ్వు అక్కడ ఉండాలా వెళ్ళాలా అనేది నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నీ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకు, మనకు రోజువారీ మనకు తెలిసిన కథ రామాయణంలో, ఇప్పుడు సీతమ్మ వారి మీద అపవాదు పడింది, ధర్మబద్ధుడైన మరి శ్రీరామచంద్రుడు గర్భవతితో ఉన్న సీతను కూడా అడవిలకు పంపించాల్సి వస్తుంది, అది దేనికన్నది పక్కన పెట్టండి. ఆ రోజు అలా జరిగింది. ఆ కాలానికి ఆయనకు అది రైట్ డెసిషన్ అనిపించింది, తీసుకున్నారు, ఆవిడ్ని అడవిలకు పంపించారు. మరి ఆవిడ భార్యగా నాకు విలువేది అని ఆలోచించుంటే రామాయణం ఈ టైప్లో జరగదు కదా, అవునా? సో అంటే నా భర్త దృష్టిలో నా వాల్యూ ఏంటి అనేది ఆవిడికి తెలుసు, అవును, క్లారిటీ ఉంది. సీత నా దృష్టిలో సీత ఏంటి అనేది రాముడికి క్లారిటీ ఉంది. సరే ఎవరి దృష్టిలోనో ఏదో ఏదో చేయటం కోసం మొత్తానికి సందర్భం అయితే అట్లా వచ్చింది, ఆవిడ వెళ్ళింది, ఆవిడ పెంచింది, పిల్లల్ని కన్నది, లవకుశల్ని పెంచింది, మంచి వీరులుగా తయారు చేసింది, రాముడికి అప్పచెప్పింది, అవునా? ఆ తర్వాత రాముడు అంటే లవకుశులతో పాటుగా సీతను కూడా రమ్మని అభ్యర్థించినప్పుడు ఆవిడ రాలేదు, అవునా? అంటే అక్కడ ఎందుకు రాలేదు? రాముడి దృష్టిలో విలువ ఉన్నా తన దృష్టిలో ఇప్పుడు తాను తగ్గిపోకూడదు, తన దృష్టిలో తనకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేనట్టు, తన దృష్టిలోనే తన విలువ. అంటే ఏంటి, వెళ్ళమన్నప్పుడు వెళ్ళటం, రమ్మన్నప్పుడు రావటం కాకుండా నా విలువ, నా దృష్టిలో నా విలువ ఏంటి అని ఆవిడ ఆలోచించి ఉంటుంది. కాబట్టే సీతమ్మ తల్లి అప్పు చెప్పేసి నా డ్యూటీ ఇక్కడితో అయిపోయింది. సో ఇప్పుడు ఎవరి విలువలు, ఎవరో ఇచ్చే విలువ కోసం ఆవిడ పాకులాడాల్సిన పని లేదు. ఆ రోజున ఆలోచించలేదు ఆవిడ,
ప్రజలు నాకేం విలువిచ్చారు, నా భర్త రాజుగా ఉండి నాకేం విలువిచ్చాడు అనేది ఆవిడ ఆ రోజు ఆలోచించలేదు. తను చేసింది తప్ప రైటా, తను కరెక్ట్గా ఉన్నానా లేదా అన్నది మాత్రమే ఆవిడ తీసుకుందా క్లారిటీ. అవునా, తన దృష్టిలో తనకు తెలుసు తనే తప్పు చేయలేదు, తన దృష్టిలో తన విలువ ఏమాత్రం తగ్గలేదు. ఇవాళ కూడా కొడుకుల్ని సవ్యంగా కన్నందుకు పెంచి తండ్రికి అప్పగించి తన బాధ్యతలో ఎక్కడా తన విలువ తాను తగ్గించుకోలేదు. అవునా, అలా అని తనకి విలువ ఇవ్వని చోటు గురించి పాకులాడకుండా తను రమ్మంటున్నారు కదా అని చెప్పి, ఇప్పుడు మహారాణిని చేస్తారు కదా అని చెప్పి వెళ్ళలేదే. అవునా, సో తన విలువ తను కాపాడుకుంది. అంటే ఏంటంటే, విలువ ఒకళ్ళు ఇస్తేనో ఒకళ్ళు లాక్కుంటేనో మన దగ్గర నుంచి పోయేది కాదు. విలువలు, విలువ అనేది మన దృష్టిలో మనం ఏంటి అన్న దాని మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉండాలి మనం. 10 మంది 10 రకాలుగా అనుకుంటారు, బట్ నువ్వేంటో నీకు తెలిసినప్పుడు, నీ దృష్టిలో నువ్వు విలువలు పాటిస్తున్నప్పుడు ఎవరి గురించి అంటే ఇబ్బంది పడాల్సిన పని లేదు, అది ఎవరో మనకి ఇవ్వట్లేదని పాకులాడాల్సిన పని లేదు. అవునా, తనకు వచ్చిన కష్టాన్ని స్థైర్యంతో దాటింది సీతమ్మ తల్లి. నిండు గర్భిణిగా ఉండి అడవుల్లో వదిలేస్తే ఆ ఆశ్రమ జీవితానికే అలవాటు పడిపోయి, అవునా, అటు పెళ్ళైన తర్వాత ఉండి సుఖపడింది లేదు, ఎమ్మటే అడవులకి వెళ్ళాల్సి వచ్చింది 14 ఏళ్ల వనవాసం. అవునా, మళ్ళీ వచ్చిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు తర్వాత మళ్ళీ ఈ అపవాదుతో మళ్ళా అడవులు పాలవ్వాల్సి వచ్చింది. అయినా ఎక్కడా విలువను కోల్పోలేదు, విలువల కోసం పాకులాడలేదు, ఎవరో విలువ ఇవ్వాలని పాకులాడలేదు. సో ఆ రోజుల్లోనే అంతటి విజ్ఞతతో ఆవిడ అంత తన వాల్యూ ఏంటో తనకు తెలుసు అన్నప్పుడు, సూపర్ఫిషియల్గా పైన నన్నాళ్ళు నాకాళ్ళు విలువ ఇవ్వట్లేదు, నాకీళ్ళు విలువ ఇవ్వట్లేదు, నన్ను గుర్తించట్లేదు, నాకు క్రెడిట్ ఇవ్వట్లేదు, ఎందుకు? నీ పని నువ్వు చేసుకుంటా వెళ్తే ఉప్పులాగా ఎప్పుడో మనం లేని రోజున ఆ వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, అవునా, సో ఫోకస్ ఆన్ యువర్ వర్క్. నీ డ్యూటీస్ మీద నువ్వు ఫోకస్ చెయ్యి, నువ్వు చెయ్యాల్సిన పని మీద నువ్వు ఫోకస్ చెయ్యి. దానికి నువ్వు లేని రోజున నీ విలువ అప్పుడే తెలిసి వస్తుంది వాళ్ళకి. అంతే తప్పితే నాకు గుర్తించట్లేదు, నన్ను ఎవరో గుర్తించట్లేదు అని మనం బాధపడాల్సిన పని లేదు. ఇఫ్ యు ఆర్ రియలీ వర్త్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ విలువ కాపాడుకోగలవు, నీ బ్రతుకు నువ్వు బ్రతకగలవు. నువ్వు పని చేసినంతకాలం, సమర్థవంతంగా నీ పని నువ్వు నిర్వర్తించినంత కాలం ఎవడో నీకు విలువ ఇవ్వాల్సిన పని లేదు, నీ విలువ నీకు తెలిస్తే. సో అందుకని వాళ్ళు ఇవ్వట్లేదు వీళ్ళు ఇవ్వట్లేదు విలువ అని వెంపర్లాడే బదులు నీకు నువ్వు విలువిచ్చుకో. నీ దృష్టిలో నీ విలువ పెంచుకునేలాగా నిన్ను నువ్వు మౌలు చేసుకుని మారి నీ దృష్టిలో నువ్వు తోపు హీరో అయితే, ఎవరి దృష్టిలోనూ నువ్వు కమిడియనా విలనా హీరోనా మనకు అనవసరం. ఎవడు పిక్చర్ వాడు అంతే, ఎవరు పోస్టర్ వాళ్ళు వేసుకుంటారు. అందుకని నీది నువ్వు డెవలప్ చేసుకో. నీ దృష్టిలో ఫస్ట్, మన దృష్టిలో మనకు ఒక వాల్యూ ఉంటే ఆబ్వియస్గా మనకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, అది తప్పకుండా మనం చేసే పనిలో అది ప్రతిఫలిస్తూనే ఉంటుంది. దాన్ని బట్టి ఆ వైబ్స్ అన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా నీ ఉనికిని నువ్వు కాపాడుకోగలుగుతావు. నువ్వు లేని ఉన్నప్పుడు నీ విలువ గుర్తించకపోయినా నువ్వు లేని రోజు వెంటనే ఒక్క రోజులో పలానా ఆవిడ లేదు పలానా అతను లేడు మొత్తం మనకి తేడా తెలిసిపోతుంది అనే లాంటి ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తూ వాళ్ళలో వాళ్ళకైనా అది అర్థమవుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఏదన్నా చిన్న మిస్టేక్ జరిగినా లేదన్నా చిన్న మాట పడ్డప్పుడు వెళ్ళిపోయి మన విలువ తెలియజేయాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది చాలామందికి తెలియక జాబ్ని కానివ్వండి, కెరియర్ని కానివ్వండి, బిజినెస్ని కానివ్వండి, ఒక చిన్న దాంతో ఈగో ప్రాబ్లం వల్ల గివప్ చేస్తున్న ప్రాసెస్లో, వదిలేసి వెళ్ళిపోతున్న ప్రాసెస్లో కుటుంబాన్ని కూడా రోడ్డు పడేస్తూ ఉంటుంటారు ఈ ఈగో వల్ల. దీన్ని ఎలా చూడొచ్చు అంటాం, ఆ వాల్యూ మనకు దొరకలేదు, మనం వెళ్ళి ప్రూవ్ చేయాలనుకున్న ప్రాసెస్ ఉంటుంది చూసారా, అది చాలా తప్పు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మనకిక్కడ విలువ ఇవ్వట్లేదు అనుకునే బదులు ఆ విలువ అవతల వాళ్ళకి తెలిసేలాగా చేసి నువ్వు వెళ్ళావనుకో, దట్ క్రియేట్స్ మోర్ ఇంపాక్ట్. విలువ ఇవ్వట్లేదు అనే కంటే నీ విలువ అవతల వాళ్ళు గుర్తించేలాగా చేసి నువ్వు వెళ్ళిపోయావనుకో, దే మిస్ యూ, దే క్రేవ్ యూ, వాళ్లే బ్రహ్మని బతిమాలుతారు అప్పుడు. నీ విలువ అవతల వాళ్ళు మరి గుర్తించేటట్లు ఎలా చేస్తావు నువ్వు? నీ పని నువ్వు సవ్యంగా చేస్తే, నీకు ఓర్పు ఉంటే, నీకు నేర్పు ఉంటే, నీకు ఆ పని తగ్గ స్కిల్స్ ఉంటే, ఇవేవి లేకుండా మనకు విలువ ఎందుకు ఇస్తాడు పక్కనాడు? అసలు ఉంటేనే ఇవ్వరో,
ఇంకా మన మనం అంత తగ్గ స్కిల్స్ చూపించకుండా మనం విలువని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? నీకు ఆ వాల్యూ ఉందని ప్రూవ్ చేసుకుంటే, నువ్వు నీకు ఆ వాల్యూ ఉందనే విషయం ఫస్ట్ నువ్వు నమ్మి కాన్ఫిడెంట్ గా దానికి నిలబడి నీ వాల్యూ ప్రూవ్ చేసుకుని అక్కడ నీకు సెల్ఫ్ రెస్పెక్ట్, నీ వాల్యూ, నీ వర్త్కు తగ్గ రెమ్యూనరేషన్ కానీ రెస్పెక్ట్ కానీ దొరకట్లేదు అనుకున్నప్పుడు వెళ్ళిపోవచ్చు, తప్పులేదు. మనం అన్ని అహాన్ని చంపుకుని మరీ ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే మళ్ళీ అదే మొదటికి, నీ విలువ నీకు తెలుసు కాబట్టి జెన్యూన్గా. అదే మనకేమీ లేకుండా కొంతమంది ఉంటారు, ఏమీ చేయకుండానే నేను అబ్బో అద్భుతం తోపు అని చెప్పి మళ్ళీ అది డ్రాబ్యాకే. సో ఇన్ఫ్యాక్ట్ ఎవరు అంత డమ్ కాదండి. నువ్వు నిజంగా సూపర్ అంటే నీకు గుర్తింపు ఉంటుంది, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అంత దాకా వస్తే అమ్మో వీళ్ళు వెళ్ళిపోతే మనకి నష్టం, వీళ్ళు దీస్ పీపుల్ ఆర్ యాసెట్ ఫర్ ఆర్ ఆర్గనైజేషన్ అనుకున్నారు అంటే బతిమాలినట్టో బామాలినట్టో ఆ రకంగానో ఈ రకంగానో మనల్ని వదులుకోవటానికి అంత ఎవరు ఇష్టపడరు. కాబట్టి నువ్వేంటంటే ఫస్ట్ నీ దృష్టిలో నువ్వు వాల్యూ పెంచుకో. నీ వాల్యూ తెలిసేటట్టుగా నీ పనిని, నీ అట్మాస్ఫియర్ని, నీ ఎన్వైరన్మెంట్లో నువ్వు నిలదొక్కుకో. ఆ తర్వాత అప్పుడు నువ్వు ఏది చేసినా చెల్లుతుంది. సో ఎవరికైతే ఇటువంటి మైండ్ సెట్ ఉంటూ ఉంటుందో, ఎవరికైతే ఫ్యామిలీ పరంగా కానివ్వండి, రిలేషన్ పరంగా కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, సతమతం అవుతూ ఉంటారు, డెసిషన్ చాలా స్పీడ్గా తీసుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళకి మన కౌన్సిలింగ్స్ కానివ్వండి, మీ ద్వారా సెషన్స్ కానివ్వండి. ఒక రిలేషన్షిప్లోనే కాదు, బిజినెస్ వైపు కూడా ఏదన్నా మనం ఇవ్వగలిగితే వాళ్ళకి ఏదన్నా ఇవ్వగలం సజెషన్స్ అని మీరు అంటూ ఉంటారు కాబట్టి ఒకసారి దాని గురించి. ఎలాంటి అంటే ఇష్యూస్ ఉన్నా, సందేహాలు ఉన్నా, వాళ్ళకి డౌట్స్ ఉన్నా రిలేషన్షిప్లో, చాలామంది నాకు వేరే కంట్రీస్ నుంచి కూడా ఫోన్ చేస్తారు, పెళ్ళి కుదిరిందండి మాకు చాలా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేస్తారా అని చెప్పి. సో దానికో అంటే సెషన్, వాళ్ళకి ఏ ఏ డౌట్స్ అసలు ఎందుకు వస్తున్నాయి, ఆ డౌట్ రావటానికి కారణాలేంటి. నాకు ఒక క్లయింట్ ఉంది, ఒక అమ్మాయి ఇంకా పెళ్ళవలేదు, ఫిక్స్ అయింది, బట్ తనకి చైల్డ్హుడ్ ట్రామా ఉంది. అంటే వాళ్ళమ్మకి, వాళ్ళ నాయనమ్మకి, అంటే వాళ్ళమ్మకి వాళ్ళ అమ్మ వాళ్ళ అత్తగారికి, అంటే నాయనమ్మే కదా. సో వాళ్ళు డీల్ చేసిన విధానం, వాళ్ళిద్దరి వల్ల ఇంట్లో జరిగిన రాద్ధాంతం, వాళ్ళ నాన్న నలిగిపోవటం, వాళ్ళ అమ్మ నలిగిపోవటం, అంటే ఈమె దృష్టిలో వాళ్ళ నాయనమ్మదే తప్పు, తను చూస్తూ పెరిగింది కదా. సో వాళ్ళ నాయనమ్మ టార్చర్కి వాళ్ళ అమ్మ ఎంత నలిగిపోయింది అన్న దాన్ని బట్టి అది ఎక్కడ దాకా వచ్చిందంటే, ఇవాళ అమ్మాయికి వాళ్ళ అత్తగారితో ఏం మాట్లాడాలన్నా, ఎలా మాట్లాడాలన్నా, రేపు ఎలా డీల్ చేయాలి అనేదానికి అమ్మాయికి 100 క్వశ్చన్లు ఉన్నాయి. సో అంటే ఏంటి, అది చూస్తూ పెరిగింది కదా, అవునా? సో అంటే అత్తగారితో అమ్మో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేకపోతే నేను మా అమ్మలాగా అయిపోతాను, ఇదొక భయము. ఆవిడని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు భయము. అసలు హ్యాండిల్ చేయాల్సిన ఇది అంటే అంత కన్ఫ్యూజను. సో ఇట్లాంటి ఏ కన్ఫ్యూజన్స్ ఉన్నా, ఎట్లాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, సో షేర్ చేసుకోవటానికి, వినటానికి మేము ఉన్నాం కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఇండివిజువల్ కపుల్ ఆన్లైన్ ఆఫ్లైన్ థెరపీస్ అన్నీ నడుస్తూనే ఉన్నాయి. సో ఏదైనా సరే వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు, నెంబర్కి కాల్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఎలా స్టార్ట్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీకోసం సుమన్ టీవీ 8 ఇయర్స్ సక్సెస్ఫుల్ జర్నీ ఇన్పుట్స్ తో మీకు అందిస్తున్నారు యూట్యూబ్ మాస్టర్ కోర్స్. ఈ కోర్స్ ముఖ్యంగా అన్ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, బిజినెస్ పీపుల్స్, జాబ్ చేస్తూ సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరున్న చోట నుంచే యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు. మిమ్మల్ని డిజిటల్ ఎంటర్ప్రెన్యూరర్స్ గా తయారు చేయడమే మా లక్ష్యం. డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి, సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వండి. We'll be right back.